మహారూపి అయిన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువమన్న యొక్క ముఖ్య అంశము దేవుని యొక్క ప్రేమ మరియు జాలి. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 3:17 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, నరుడు ఈ భూమి మీద నమ్మిక ఎంచక దేవుని యందు తన నమ్మిక ఎంచునట్లుగాను అతడు నేల మీదను లేక భూమి మీదను మనసు పెట్టుకొనకూడదని, దేవుడు తన కరుణను బట్టి ఏ విధముగాను నరుని శపింపక నేలను శపించేను ఇచ్చట చూచుచున్నాము. నరుడు తన్ను తాను తగ్గించుకొనున్నట్లుగా దేవుడు అతనిని వేదనకరమగు స్థలమునకు అనగా నరకమునకు కాదు కాని ప్రయాసపడు స్థలమునకే పంపెను. సమాధికి పంపక నేల యొద్దకే అతనిని పంపెను. లోకానుసారముగా ఉన్న మనము మన ఆధీనములో ఉంచబడిన వారు ఒకవేళ మన మాట విననట్లయితే మనకు ఏ విధముగా ఉండును? వారిపై మనకు ఉన్న ప్రేమ పోవుట మాత్రమే కాక వారిని శిక్షించవలననియే వాంఛించెదము, కాని ప్రేమించలేము. కొన్ని కుటుంబములలో అయితే చెప్పిన మాటను వినలేదని సొంత వారనే చూడకుండా చంపుచున్న వారు ఎంతో మందిని మన మధ్యలో చూడగలము. మనము ఆదికాండము 2:17 గమనించినట్లయితే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించెను అని చదువుచున్నాము. ఆ విధముగా ఆదాము దేవునికి చేసిన వ్యతిరేకమైన కార్యమును బట్టి యెహోవా అతనిని చంపి ఉండవచ్చును, కాని ప్రేమ మరియు జాలి కలిగిన తండ్రిగా నిత్య జీవమును తీసివేసినప్పటికీ మరియు ఏదైనా వనములో నుండి వారిని వెళ్లగొట్టినప్పటికీ వారి గురించి శ్రద్ధ కలిగిన వానిగా తండ్రి కనబడుచున్నారు. ప్రియమైన వారలారా, మనము తిరిగి ఆదికాండము 3:21 ద్వారా దేవుని యొక్క తల్లి వంటి స్వభావమును చూడగలము. అదేదనగా దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను అని చదువుచున్నాము. నరుడు పాపములో పడిపోయినప్పటికీ తన మాటల యందును క్రియల యందును దేవునికి విరోధముగా తిరుగుబాటు చేయుట మొదలు పెట్టినప్పటికీ దేవుని నుండి తన్ను తాను మరుగుపరుచుకొనవలెనని ప్రయత్నించినప్పటికీ దేవుడు అతని కొరకు చొక్కాయిలను తయారు చేసెను. నరుడు చొక్కాయిని అడగలేదు గాని దేవుడే అది అతనికి అవసరమని గ్రహించెను. అలాగే పాపులమైన మనము రక్షణ యొక్క అవసరతను గ్రహించలేదు, అయితే దేవుడే దానిని గ్రహించి అలాగే పాపులమైన మనము రక్షణ యొక్క అవసరతను గ్రహించలేదు కాని దేవుడే దానిని గ్రహించి మనలను రక్షణతో కప్పుటకై మనకు రక్షణను ధరింపజేయుటకై పరలోకము నుండి దిగి వచ్చెను. దేవుడు వారికి కేవలము దుస్తులనిచ్చుట మాత్రము కాదు కాని ఒక తల్లి తన బిడ్డను ధరింపజేయునట్లుగా వారికి ధరింపజేసెను అని చదువుచున్నాము. సర్వశక్తుడైన దేవుడే వారికి చొక్కాయిలను తయారు చేసెను గాని ఏ దూత అయినను తయారు చేయలేదని మనము ఆ వాక్యము ద్వారా గ్రహించవలయును. పడిపోయిన మనుష్యుని గురించి దేవుడు ఎంతటి ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన ఎంతగా అతనిని మరియు అతని యొక్క దుఃఖకరమైన స్థితిని చూచి జాలిపడెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, చివరికి మరల కరుణతో దేవుడు నరుని తోటలో నుండి వెళ్లగొట్టెను. దీనిని మనము 22:23 చదవగలము. నరుడు జీవవృక్ష ఫలమును భుజించి తన పడిపోయిన స్థితిలోనే నిత్యానిత్యము జీవించుకుంటున్నట్లు దేవుడు అతనిని తోటలో నుండి వెళ్లగొట్టెను. దేవుడు స్వభావమునందు పరిపూర్ణుడు గనుక కీడును గురించిన దేవుని జ్ఞానము ఆయనను కీడు చేయ మరలు కొల్పదు, అయితే స్వభావము లేకుండా
ఒక మనుష్యుడు కీడును గురించిన జ్ఞానము కలిగి ఉండుట ప్రమాదకరమై ఉన్నది. కాబట్టి అతని ఆయుష్కాలము తగ్గింపబడని ఎడల భూమి మీద అతని యొక్క చెడుతనము ఇప్పుడు ఉన్న దానికంటే మిక్కిలి గొప్పదిగా మారి ఉండవచ్చును. ఇంకను ఇప్పుడు అతని యొక్క ఆయుష్కాలము తగ్గింపబడినందున అతని సొంత పాపము మూలముగా కలిగిన దుఃఖములకు బాధలకు ఒక అంతము ఉండును. ప్రియమైన దేవుని జనమ, దేవుడు నరుని ఎంతగా ప్రేమించుచున్నాడు. ప్రేమ చేతను, తాలిమి చేతను అనగా జాలి చేతను వారిని విమోచించెను అని మనము యెషయా గ్రంథము 63:9 చదవగలము. అలాగైతే ఆయన యొక్క మహా గొప్ప ప్రేమకు యోగ్యులముగా మనము నడుచుదుమా? అన్ని విషయముల యందు ఆయనను మాత్రమే సంతోషపరచ వెదుకుదుమా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకములో యేసుని ప్రేమ మాత్రమే ఆశ్చర్యమైన ప్రేమ అనియు, అశాశ్వతమైన ఈ లోకములో శాశ్వతమైన ప్రేమ కేవలము యేసుని ప్రేమే అనియు, కాబట్టి మన జీవితములలో ఆయన మధుర ప్రేమయే చాలనియు మనమందరమును నిశ్చయించుకొనిదము గాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆయన ప్రేమచే కప్పుదురుగాక. ఆమేన్. Just
యేసుని ప్రేమ ఆశ్చర్యమైన చేరి నీ ప్రేమను పొడుగులోతు